கரெக்டு. జాకిర్ భాయ్, కిషన్ భాయ్ వీళ్ళందరూ మేము స్నేహితులు చేస్తూ ఉన్నారు. అదే రకంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు రాత్రి మేము మాట్లాడినా అర్బన్లో బహుజన్ సమాజ్ పార్టీకి అధ్యక్షుడు గంగనాథ్ యాదవ్ గారు ఉండి తనకు అనుకోని కారణం వల్ల తను లేరు కాబట్టి ఆ పోస్టును మన లాల్సింగ్ గారికి ప్రకటిస్తున్నాం. గారు రిటైర్డ్ ఎంప్లాయ్, అడ్వి డిపార్ట్మెంట్ లో పనిచేశారు, అంబేద్కర్ వాది అంబేద్కర్ సంఘాల్లో కూడా పనిచేశారు. ఈయన వల్ల బహుజన సమాజ్ పార్టీ అర్బన్లో మరింత బలోపేతమవుతుందని చెప్పేసి భావిస్తూ ఇప్పటి నుండి అర్బన్ నియోజకవర్గానికి అధ్యక్షుడిగా మనం లాల్ సింగ్ గారిని ప్రకటిస్తున్నాం. అర్బన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ముఖ్యమంత్రిత్వానికి మనమందరం కలిసి ఈ అర్బన్ సీటును తన ఖాతాలో దమ్ము చేయడం కోసం మనమందరం ప్రయత్నం చేద్దాం. బ్రహ్మాండమైన అద్భుతాలు ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే ఎస్ఎస్టీ బీసీ మామే మైనార్టీలు మమేకం చేస్తాం. ఉద్యోగస్తులు ఉండనే ఉన్నారు, వాళ్ళ మన రెండు భాగాలు అంబేద్కర్ వాదు. అదే రకంగా మన నర్సయ్య ఆధ్వర్యంలో తొందరలో నర్సయ్య గారు అంటే నర్సయ్య గారి ఆధ్వర్యంలో తొందరలో మున్సిపల్ బహుజన మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కూడా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి తొందరలో అది డేట్ కూడా ప్రకటిస్తాం. అదే రకంగా బీబీఎం కన్వీనర్గా రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు బాబురావు గారిని ప్రకటిస్తాం. అర్బన్ కన్వీనర్గా బాబురావు గారిని ప్రకటిస్తున్నాం. 1వ తారీఖు నాడు స్టేట్ కన్వీనర్ రాకేష్ వచ్చి ఇక్కడ బహుజన వాలంటీర్ ఫోర్స్ కూడా శిక్షణ తరగతి ఇస్తారు. విషయాలు రాకపోతే కార్యక్రమం బలంగా చేయాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. అందరికీ జై భీమ్, జై భారత్. ఈరోజు మన సాహు మహారాజ్ గారి 149వ జయంతి ఉత్సవాలకు ఇచ్చేసిన మన అర్బన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారికి, అలాగే అర్బన్ నియోజకవర్గ ఐఎస్పి మన వైద్యరేజ్ గారికి, మన ఈరోజు బీఎస్పీలో జాయిన్ అయిన జాఫర్ గారికి అలాగే మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మనం ఎంతో చేయాలని, ఈ మన అర్బన్ నియోజకవర్గాలు వర్గానికి సంబంధించిన 50 డివిజన్లలో మన యొక్క మెంబర్స్ కానీ సెక్రటరీ కానీ ప్రెసిడెంట్ కానీ ప్రతి డివిజన్లో మనం ఏర్పాటు చేసి ప్రతి డివిజన్లో మనం బీఎస్పీ పార్టీని బలోపేతం చేయాలని ఈ కార్యక్రమాన్ని తెలియజేసిన ప్రతి ఒక్కరికి మన బహుజన సమాజ్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్లోగన్ చేయాలి ఆయన గురించి. ఛత్రపతి సౌమానంద గారి ఆలోచన విధానం, ఛత్రపతి సౌమానంద గారి ఆలోచన విధానం, బహుజన్ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ.
1874లో జన్మించి 1902లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ తెచ్చినది మనం మర్చిపోం కానీ అంతకంటే ముందే ఈ ఆలోచన ఎవరికి వచ్చింది? ఈ దేశంలో, ఈ భారతదేశంలో అసలు రిజర్వేషన్స్ ఎందుకు ఉండాలి? రిజర్వేషన్ల వల్ల ఏమి లాభం? రిజర్వేషన్లు ఎట్లా అమలు చేయాలని చెప్పండి. 1902లో కొల్లాపూర్ సంస్థానంలో మొట్టమొదటిగా ఈయన పాలించినటువంటి ఏరియా కొల్లాపూర్ సంస్థానం నుండి భారతదేశంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ 400 ఈ దేశంలో పీడితులుగా ఉంటారు, ఈ దేశంలో బానిసలుగా ఉంటారు, ఈ దేశంలో అడగారిన వ్యవస్థకు గురైనటువంటి వాళ్ళు వీళ్ళే అని చెప్పని వీళ్ళకి రిజర్వేషన్స్ ఇస్తే తప్ప వీళ్ళు ముందుకు రాలేరు అని చెప్పని ఆయన 1902లో రిజర్వేషన్స్ స్థాపించి ఆ కొల్లాపూర్ నియోజకవర్గం నుండి భారతదేశంలో మొత్తం 50% ఆయన రిజర్వేషన్ నిర్వహించడం జరిగింది. కాబట్టి అందుకు ఆయన గొప్పోడు. ఆ ఆలోచనను 1950 జనవరి 26 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిండు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ దాన్ని తీసేయడానికి వీల్లేదు. అర్థమైతుంది కాదు అని చెప్పేది. అక్కడ ఏదైతే పోరాటం చేసిందో అప్పుడు రాజ్యాంగం లేకుండే, రాజ్యాంగం లేదు కాబట్టి ఆయన రాదు ఉన్నంతసేపు నడిచింది. ఎగ్జాంపుల్ ఇప్పుడు కేసీఆర్ ఒక పథకాన్ని తీసుకొచ్చింది, రైతు బంధాలు ఇవ్వండి, ఇంకోటా ఇంకోట ఆయన ఉన్నంతసేపు నడితే అవి ఆయన అనుకుంటే ఆయన పోతే ఇప్పుడు ఇంకో ఇంకో వచ్చినట్టు మన సమాజం వచ్చినట్టు మనం వేరే మన ఎజెండా ఉంది కాబట్టి అది నడుస్తుంది. కాబట్టి రాజు ఉన్నంతసేపు అది నడిచింది. కాబట్టి ఆ ఉన్నటువంటి ఆలోచనలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొని రాజ్యాంగంలో పొందుపరచారు. కాబట్టి వాటిని ఎవరు కూడా తీసేయకుండా మార్చకుండా ఎప్పటికీ ఇవి అమలు జరగాలి అని చెప్పని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. దానికంటే ముందు చిన్నగా ఒక మనం ఒక విషయం తెలుసుకుంటే అసలు ఎందుకు రిజర్వేషన్స్ స్థాపించబడ్డాయి ఈ దేశంలో అనే విషయం ఒకసారి అర్థమయ్యే విధంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ దాకా అర్థమైందని చెప్పింది ఓకేనా? ఇప్పుడు భారతదేశంలో నడుస్తున్నటువంటి రాజ్యాంగము బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అది నామమాత్రమే మాత్రమే మనకు అమలు చేయడం జరుగుతుంది. 3 సంవత్సరాల గ్యాప్లో ఏం జరిగింది? మరి ఏం జరిగిందంటే భారతదేశంలో 1950 కంటే ముందు ఇది మేము పోతున్నాం కానీ ఏర్పడేటటువంటి ఓ నాయకులారా, ఈ దేశంలో మీ రాజ్యాంగం మంచలేదు, ఈ దేశంలో మీ రాజ్యాంగం మంచలేదు కాబట్టి అందరు చదువుకుంటలేరు, అన్ని జాతులకు విద్యార్థులు లేదు, అన్ని జాతులు రాజులు కాలేకపోతున్నారు, అన్ని జాతులు నాయకులు కాలేకపోతున్నారు, అన్ని జాతులు మంచి బండలేసుకోలేకపోతున్నారు, అన్ని జాతులు కనీసం తిండి లేకపోతుంది మాత్రమే. ఇలా దుబాయ్ చూసినట్టయితే, మస్కట్ చూసినట్టయితే అక్కడ కేవలం ముస్లింసే ఉంటారు. ఇలా ఐరోపా కానీ ఆస్ట్రేలియా కానీ ఇంకా లండన్ కానీ అక్కడ చూసినట్టయితే అవి కేవలం ఇంగ్లీష్ వాళ్ళు మాత్రమే ఉంటారు, అక్కడ క్రైస్తవులు మాత్రమే ఉంటారు. కానీ భారతదేశంలో అన్ని మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు లేరు. అన్ని మతాలకు సంబంధించినటువంటి వాళ్ళ కోసం రాయాలంటే నా శక్తి నా తెలివి సరిపోదు, మీ దగ్గరనే ఎన్నో చదువులు చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు, మీరు పెద్ద సముద్రాన్ని ఇచ్చిపెట్టి వాగు కాలంలో పాల్గొన్నటువంటి చెరువు దగ్గరకు వచ్చినట్టున్నది నా దగ్గర, కానీ మీ దగ్గర ఒక పెద్ద సముద్రం ఉన్నది, ఆయనైతేనే కరెక్ట్, ఆయననే రాస్తారు భారతదేశ రాజ్యాంగం అని చెప్పి వాళ్ళు చెప్తారు. ఎవరు శ్రీలంకలో ఉన్నటువంటి ఐవర్ జిల్లా రాజ్యాంగం అప్పుడు అంతా తిరిగి తిరిగి కలిసిపోతారు. నిజంగా అసలు మరి రాజ్యాంగం అయితే కావాలా, ఈ రాజ్యాంగం అయితే బాగలేదని చెప్పి వాళ్ళు మనకు స్వతంత్రం ఇచ్చిపోయారు, వెళ్ళగొట్టిన వాళ్ళకి స్వతంత్రం తెచ్చుకున్నా కానీ ఎట్లా కనిపిస్తున్నారు? సర్కారు ఎట్లా ఇచ్చేద్దాం? ఒక ఒక కానులై ఉండాలి కదా. ఇవాళ మనం చిన్న చిన్న చూసుకుంటే ఒక కులంలో ఒక సిస్టమ్ ఉంటుంది, 8 గంటలకు మీటింగ్ అంటే 8 గంటలకు రాకపోతే జుమాదిస్తున్నటువంటి కానూన్ ఉంటుంది. మరి ఈ దేశం కూడా ఒక కానూన్ ఉండలేదా? ఈ దేశం ఎట్లా నడవాలని చెప్పని అప్పుడు ఈయన దగ్గరికి మన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికి వీళ్ళు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు సాధారణంగా గౌరవంతో ఐఎస్ఆ వందరాజేమో అని చెప్పని వాళ్ళని కూర్చోబెట్టుకొని ఏం చెప్పండి అంటే, మేమందరం దిగినాం సార్ అంబేద్కర్ గారు గాంధీ గారిని ఎవరు కానీ వాళ్ళు అంటున్నారు ఆయన దగ్గరికి వచ్చి, మేము చాలా దేశాలు తిరిగినాం సార్ మాకు సరిపోతలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా మీ మీద చెప్తారు, మీరే మన దేశంగా రాయాలంటే అప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏడుస్తారు. ఏడ్చి ఆయన పడ్డ కష్టాలు ఆయన పడ్డ చరిత్ర ఆయన చదువుకున్న మీద సొంత గుర్తుకొచ్చి, నాకు తెలుసు సార్ ఏదో ఒక రోజు ఈ అవకాశం రాదానికి వస్తుందని చెప్పి నేను అనుకున్నా, మీరు వచ్చారు, వచ్చినందుకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ, ఖచ్చితంగా నేను భారతదేశ రాజ్యాంగం రాస్తా అని చెప్పి నాకు ఒప్పుకుంటాడు. ఎప్పుడు 1947లో అప్పుడు ఒప్పుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక దేశాల రాజ్యాంగాలను చదువుతాడు.
ఈ మూడు సంవత్సరాల 1947, 1948, 1949, 1950 ఈ మూడు సంవత్సరాలు అనేక దేశాల రాజ్యాంగాలను చదివి అందులో ఉన్నటువంటి కొన్ని కానూన్స్ కానీ ఈ దేశ పరిస్థితులు ఇలా ఫస్ట్ నుంచి చూసినటువంటి వ్యక్తి, అనుభవించినటువంటి వ్యక్తి నాకు బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఈయన పరిస్థితులను ఆ బాధ ఇంకా ఇతర రాజ్యాంగాల ఉన్నటువంటి సెక్షన్స్ కానీ మొత్తం తీసుకుని పెద్ద గ్రంథం రాసి ఆ బుక్కును తయారు చేసి పెట్టినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అందులో రిజర్వేషన్స్ అనే విషయం ఎవరికి ఎవరిని ఆలోచించి పెట్టిండు, ఎవరిని పెట్టిండు, ఇదే మరి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్, ఇప్పుడున్నటువంటి పాలక వర్గాలు, ఇప్పుడు నడుస్తున్నటువంటి బీజేపీ ముఖ్యంగా ఈయన అంత గొప్ప త్యాగాల పూరితమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆ ఫోటోలు అన్నింటినీ కూడా ఒక్కొక్కరి ఒక్కొక్క జీవితం, ఒక్కొక్కరి ఒక్కొక్క పీరియడ్ అంటే ఒక్కొక్క 100 సంవత్సరాలు కష్టపడితే ఆయన నుంచి ఇంకొక ఆయన అడుగుతున్నాడు, ఆయన నుంచి ఇంకొక ఆయన అడుగుతున్నాడు, ఆయన నుంచి ఇంకొక ఆయన అడుగుతున్నాడు. అట్లా చివరి వరకు వచ్చింది కాబట్టి రాజ్యాంగం అనేది నిలిచింది. రాజ్యాంగం నిలిచిన తర్వాత ఓటు ద్వారా మనం ఏం చేయాలని చెప్పినటువంటి వ్యక్తి అక్కడ మాజీ కాన్స్టేబుల్ సార్. చివరిగా అక్కడ ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన బీఎస్పీ పార్టీ పెట్టడం, మాయావతి మేడంను ముఖ్యమంత్రిని చేయడం, మీరు గుద్దుకోవడం, తనుకోవడం, బహుబలి సింహ కదా యుద్ధాల కత్తులు గుద్దుకొని ఒకరి తర్వాత ఒకరు రాజ్యం ఆక్రమించినటువంటి పీరియడ్ ఎంతకుండా ఉండే గతంలో అన్నీ జరిగినాయి. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేశారంటే ఇప్పటి వరకు చనిపోయినటువంటి జనాన్ని దృష్టిలో పెట్టుకొని చనిపోయినదంతా మనల్లే, యుద్ధంలో రక్తపాతం చేసినంతా మనల్లే, రాజు మాత్రం వాళ్ళు కూర్చుని చేయించారు, కూర్చుని నడిపించారు. కాబట్టి ఇట్లా మొత్తం మన సమాజమే వాళ్ళకు గురే అవకాశం ఉన్నది. కాబట్టి ఒక రక్త చుక్క నేల రాలకుండా ఇక ముందు చాలు, ఇప్పటిదాకా చాలు, ఇకపోతే జరగదని చెప్పని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు హక్కు అనే దాన్ని తీసుకొచ్చి దానికోసం 36 సంవత్సరాలు వీళ్ళందరూ ఫైట్ చేసి ఫైట్ చేసి ఫైట్ చేసి ఖచ్చితంగా ఒక మనిషి ఒక విలువ ఒక ఓటు, నువ్వు గాంధీ అయినా సరే ఒక్కటే ఓటు అని చెప్పని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం వల్ల ఆ ఓటును మాన్యవారి కాన్సీరావు సార్ తీసుకొని తన అక్క మాయావతిని ముఖ్యమంత్రి పీఠం 4 సార్లు ఎక్కించినటువంటి ఘనత ఏ పార్టీ కట్ట ఉండదంటే అది కేవలం బీఎస్పీ పార్టీ సార్ గట్టిగా చెప్పండి కూడా ఎందుకంటే సరిగ్గా వేసుకోవడానికి పట్టం లేని సమాజం నుంచి, సరిగా చదువుకొని అర్థం చేసుకోలేనటువంటి సమాజం నుంచి, సరిగా పరిపాలన చేయలేని వీళ్ళకి వీళ్ళకి ఏమవుతున్నారో, వీడు డబ్బు కొట్టాడు, వీడు బుద్ధ తీసుకున్నాడు, వీడు సాగర బట్టలు ఉంచేటోడు, మగడు మగల పని చేసుకునేటోడు, అనేక రకాల క్యాస్ట్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ క్యాస్ట్లకు నేరాలు చేసినటువంటి వ్యక్తులను ఎందుకు మేము పాలన చేయొద్దు, ఎందుకు మేము అధికారంలో రావద్దు అని చెప్పి చూపించినటువంటి వ్యక్తి మాది కాంతి సార్. ఆ ఓటు అక్కడికి తీసుకుపోయి అక్కడ ఎవరైతే ఒక మనిషిని మనమే నిలబెట్టుకో మన ఓటు మనం వేస్తుంటే రాజులమైన సిస్టాన్ని ఎవరైతే క్రియేట్ చేసినో ఆ క్రియేటర్కు నిజమైన దానికి వాసత్వాన్ని అనుకుని దాన్ని మమేకం చేసినటువంటి వ్యక్తి మాది కాంతి సార్. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ దాకా ఓటు అనేది రాజ్యం ఎట్లా చెప్పినండి. ఇప్పుడేం జరుగుతున్నారంటే ఈ సిస్టమ్ తీర్చేదో మోడీ సర్కార్ కానీ బీజేపీ సర్కార్ కానీ ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ మనవాద సంస్థలు అంతగా మళ్ళీ ఏం తీసుకెళ్దాం అనుకుంటున్నారంటే ఈ 1950 కిందన ఉన్నటువంటి రాజ్యాంగమే మళ్ళా తీసుకొస్తే ఎప్పటికీ ఇదే రాజ్యాంగం నడుస్తుంది, మా రాజరికం నడుస్తుంది, మేమే రాష్ట్రపరితం అనే ఉద్దేశంతో ఈ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈ రాజ్యాంగం అమలు పరిచయం చేయడం వాళ్ళు నడుస్తున్నారు. కాబట్టి ఈ విషయం మనకు తెలియకపోతే, ఈ విషయం మనకు తెలియకపోతే మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి ఒకసారి. అంతేందుకు ఒక్క మన తల్లి నుంచి మన తాతల వాళ్ళు ఆలోచించండి ఒకసారి. మన తండ్రి రాజ్యాంగం చదివిన చేస్తే ఒక స్వేచ్ఛగా బతికి మన తను మన తాతలైన బతికి ఒకసారి ఆలోచించండి. కొన్ని సినిమాలు చూడండి, రాజన్న సినిమా కానీ జయమాజన్న సినిమా కానీ అట్లాంటి సినిమాల్లో మన దృష్టి చూపించింది కొంతమంది. అట్లాంటి పరిస్థితులు మళ్ళీ రాబోతున్నాయి రాబోతున్నాయి కాబట్టి మనం అలాంటి ఉండాలి. ఈ సమాజం కొంతమంది ఇక్కడ చదువుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు, తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎక్కడ కూర్చున్నా సరే మనం ఈ చర్చ మనం కొనసాగించాలి. మన గుర్తుకి ఇది, మన జెండాకి ఇది, మన పార్టీకి ఇది. ఈ పార్టీలు ఏం చేస్తుందంటే ఈ పార్టీలు ఎంతసేపు కూడా మన బాధితులకు మాత్రమే చూస్తున్నాయి. మన ఓటు వచ్చేసరికి భుజం మీద చేస్తుంటూ గుర్తు తీస్తుంటూ అది మనం చేతులు పెట్టుకుంటూ ఓటు మొత్తం తీసుకుపోయి వేసుకొని రాజ్యాన్ని నిర్మించుకుంటూ, కానీ అదే ఓటు మనం నిర్మించుకుంటే మన వ్యక్తిని అసెంబ్లీలో కూర్చుంటే కూర్చుని పెట్టుకుంటే మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. మన నాయకుడికి తెలుసు, మన నాయకుడికి ఎందుకు తెలుసు అంటే మన నాయకుడు కూడా మన పరిస్థితి నుంచి వస్తుంది కదా, మన నాయకుడు కూడా మన నుంచి మొదలైపోతుంది కదా. అమరాడికైనా నిలిచిండు, అవగాహన చూసిండు, చదువులేని సమాజం ఎట్లా చూసిండు, ఇలా విద్యా వ్యవస్థను చూస్తుండ్రు, ఇలా ఆరోగ్య పరిస్థితి ఏదైనా విధంగా వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి చెప్తుంది, ప్రైవేట్ హాస్పిటల్ పరిస్థితి చెప్తుంది. మరి ఇలా నిజంగా సర్కారు
చేయాలనే ఉద్దేశమే కనుక ఉంటే పేద ప్రజల గురించి పేదలలో చేసినటువంటి వాడికి పేద గురించి వస్తుంది. ఈ అగ్రవర్ణంలో ఇంకో క్యాప్టెన్ ఇంకో క్యాప్టెన్ చేసేవాడికి వాడికి పైసలు ఉన్నాయి, వాడికి రోగపోతే అప్పల హాస్పిటల్ వద్దు, ఇంకో హాస్పిటల్ వద్దు, ఇంకో హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ వద్దు, ఏసీగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మన మనసు ఉన్న గౌరవం వస్తే దానికి అయ్యే హాస్పిటల్ ఉంటుంది. ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చిన గ్రామాలకు విలువలేనటువంటి సమాజం ఉంది. కాబట్టి సార్ రెండే రెండు అంశాలు తీసుకొని ముందుకు రావడం జరిగింది. విద్య చదువు అనేది ఉచితం ఉండాలి, వైద్యం అనేది ఉచితం ఉండాలి. ఇది ఎందుకు మనిషికి ఎందుకు విద్య అనేది ఒకసారి మనకు వెతికెక్కిందనుకో ఏది రాలే, ఏ తిట్టు రావాలి, ఎటువంటిది ఎటువంటి మనకు బాగుంటుంది అనేది మనకు తెలివి నేర్పుతుంది. ఒకవేళ అన్ఫార్చునేట్గా రోగం వచ్చిందనుకో కాపాడడానికి హాస్పిటల్స్ ఏది ఉందో రాదా. కాబట్టి విద్య అనేది ఉచితం కావాలి, వైద్యం అనేది ఉచితం కావాలి అని చెప్పని సారు ఆ రెండు అంశాల నుంచి వచ్చింది. కాబట్టి దాని వెనకాల ఒక్క ప్రైవేట్ సార్ త్యాగమే కాదు, ప్రైవేట్ సార్ కంటే ముందు మరి అంశం మరి మన కన్సర్ అంశాల త్యాగం ఉంది. అంతకంటే ముందు అక్కడ వాళ్ళ జీవితాలు అమోఘంగా ఘోరాతి ఘోరంగా వాళ్ళు వేసుకోవడానికి బతం లేదు కాదు, వాళ్ళు తినడానికి తిరిగి ఉండేది కాదు. కన్నా బిడ్డలు కంపుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నలుగురు బిడ్డలు ఆయన ఒక బిడ్డ ఎక్కకపోతే కనీసం ఒక బిడ్డ కూడా లేదు ఆయన కప్పుకోవద్దు. అట్లాంటి త్యాగాలు చేసి మన కోసం నిర్మించినటువంటి ఇతర కోసం మనం బయట చేద్దామా? ఐదేళ్ళించి వాడు ముందుకించి ఏ మన ఇంటి మంత్రుడు, మా ఆవు మంత్రుడు, మా కేసీఆర్ మంత్రుడు, మా మోడీ మంత్రుడు అనుకోండి ఇంకా వాళ్ళ బాధ్యత చేద్దామా అనేది మనం ఒకసారి ఆలోచించాలి. కాబట్టి రానున్న రోజులలో ఈ జెండా మనం వృధా చేసుకున్నటువంటి నీలి కలర్ జెండా మొత్తం దేశవ్యాప్తంగా నిర్మాణమైనటువంటి వాళ్ళ నుంచి వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వీళ్ళ దగ్గర పవర్ ఉంటుంది. కాబట్టి మన మీద దాడులు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎన్ని దాడులు చేసినా ఎంత ఇది చేసినా నిర్మాణం అనేది ఆగది. రాజ్యం వచ్చేదాకా కూడా ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు తయారవుతారు, మీలాంటి వాళ్ళు తయారవుతారు, నాలాంటి చెప్పేటోడు కొడతారు, మీలాంటి రేటర్ కొడతారు, మీలాంటి రేటర్ దగ్గర చెప్పే స్థాయి దాకా అసలే మన భక్తులు మర్చిపోయాయని చెప్పని నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరియు సాగు మహాత్మాకి మరొకసారి ఏదో తెలుపుకుంటూ మనవాళ్ళు మాట్లాడుతున్న చివరి ఒక పాడవాడు మన పాడవాడు మాది సిరిపొండ మండలం కొండాపూర్ గ్రామం. నేను గత 10 సంవత్సరాలుగా నీలి జెండా నివాసం ఏమైతే తెలిసిందో, ఈ మహనీయుల త్యాగం ఏదైతే నాకు అర్థమైందో, అప్పటి నుంచి నేను పాఠం రాస్తూ పాడుతూ కానీ ఎప్పుడు కూడా అగ్ర సమాజానికి కాంగ్రెస్ పార్టీకో టీఆర్ఎస్ పార్టీకో బీజేపీ పార్టీకో ఇప్పుడు వరకు పాఠం రాయలేదు. ఎందుకంటే ఈ సమాజం నాకు అర్థమైంది, ఈ సమాజం నాకు తెలియదు, ఈ సమాజం నాకు తెల్ల బట్టనిచ్చింది, ఈ సమాజం నాకు గౌరవం ఇచ్చింది, ఈ మన మహనీయులే లేకపోతే నేను ఏమై కుదురుతున్నావు అని చెప్పని మచ్చనారాయణ అన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద మాట్లాడి ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగులో నలుగురి రాకుంటే కళాల మనస్థితి కథలు మారక తల్లని కళాలు మనస్థితి కథలు మారక తల్లని నటుకు అర్చకుల విషకం ఇష్టపడి నటుకు అర్చకుల విషకం ఇష్టపడి నలిగిపోవు కథ నేటి దినం ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగులో తనుదై రాకుంటే. నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే మానేరు కలిసినటువంటి ఆలోచన మనకు అందేదా? మాని వాళ్ళ కాన్సరాంశాలు లేకపోతే అసలు మనం నాయకులం అయినమా? ఊరికి సర్పంచం అయినమా? ఎంపీటీసీలో అయినమా? ఎంపీలో అయినమా? ఎంపీటీలో అయినమా? కన్సరాంశాలే లేకపోతే ఈ సిద్ధాంతం లేకపోతే ఎమ్మెల్యేల మైటమా ఎంపీల మైటమా? అక్క మాయావతి మేడం సీఎం పీటర్ ఎక్కించి అక్కడ దాకా అసలు సీఎం అంటే ఏమనుకుంటుంది? సీఎం అంటే ఒక మాట చెప్తే గుర్తుపెట్టుకోండి, 200 కోట్ల రూపాయలు 180,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర బడ్జెట్. 1 లక్ష కోట్లు 2 లక్షల కోట్లు కాదు, 180,000 కోట్ల రూపాయల మీద కేసీఆర్ కూర్చున్నాడు. ఇప్పుడు దాని మీద రేవంత్ రెడ్డి కూర్చున్నాం అని చూస్తున్నాం, దాని మీద బండిసే కూర్చున్నాం అని చెప్పి మనమే పడుతున్నాం అంటే దాని మీద ప్రవీణ్ సార్ ఒకసారి కూర్చొని పెట్టాం అనుకో ఎంత మంచిగా ఉంటుంది మనకు. 200 కోట్ల గుర్త 20 కోట్లతోనే రెసిడెన్షియల్ స్కూళ్ళను మార్చి మన పిల్లల భవిష్యత్తులను మార్చి ఎంతో అందరమైనటువంటి ప్రవీణ్ సార్ రూపాయలు ఖాళీ 20 కోట్ల రూపాయలు ఒకసారి 200 కోట్ల రూపాయల మీద మన జాతి కూర్చున్నది అనుకో నాయకత్వం మీద.
ఎంత అభివృద్ధి జరుగుతుంది? కులసకాల భవనాలు, సీసీ రోడ్లు, అవర్ రోడ్లు, బోరింగ్లు, పంపు కొట్టలు కాదు మన భవిష్యత్తు. మన బిడ్డలు ఒకసారి ఇవాళ లైట్ కట్ పెరుగుతుంది, మన బిడ్డలు ఒకసారి హైకోర్టు జడ్జి చేసుకుంటుంది, మన బిడ్డలు ఎస్ఐ కాదు సిఐ ఐపీఎస్ అయితే చెప్తుంటుంది, మన బిడ్డలు ఒకసారి కలెక్టర్ అయితే చెప్తుంటుంది. ఇది జరగాలని చెప్పి చూస్తున్నాడు ప్రవీణ్ కుమార్ సార్. ఇది జరగాలని చెప్పి చూసినప్పుడు మాది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ రిజర్వేషన్ ఉద్దేశం పితామహుడు కానీ అసలు రిజర్వేషన్స్ ఎందుకు చెప్పబడి ఎందుకు పెట్టబడే ఒక మాట చెప్పండి. రిజర్వేషన్ అనేది పెట్టకపోతే 100 రూపాయలు ఉన్నాయండి, 100 రూపాయలలో బలవంతుడు ఉన్నాడు, బలహీనుడు ఉన్నాడు. బలవంతుడు ఫస్ట్ ముందుకుంటాడా 100 రూపాయలు, బలహీనుడు ఫస్ట్ ముందుకుంటాడా చెప్పాలి వీరందరూ. బలవంతుడు గుంజుకుంటాడు, బలవంతుడు గుంజుకొని ఆ 100 వేలు చేసి వేరే లక్ష చేసి లక్ష కోట్ల రూపాయలు చేసి కోట్ల రూపాయలు చేసి పవర్ మీద కూర్చుండి మనల్ని 100 రూపాయలు కూడా కొనుతున్నాడు ఆయన. 100 రూపాయలు తినాలంటే అనుకోవచ్చు మంచి తీర్పడుతుంది ఇప్పటికీ తిన్నాం రచకపోవడం. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి సాగు బాగా చేసేసినారంటే అది అడుపుడు ఎందుకు నా బాబు మీరు మీ జనాభా ఎంత మీరు ఒక 20 మంది 100 రూపాయలు 20 రూపాయలు మీకు రావాలి కానీ అర్థమైంది కానీ నేను చెప్పేది 100 రూపాయలు మా దగ్గర అక్క వాళ్ళ దగ్గర ఉన్నాయి గవర్నమెంట్ 100 రూపాయలు అని ఇప్పుడే 200 కోట్ల రూపాయలు ఇప్పుడేమో 100 రూపాయల దగ్గర ఉన్నాయి 100 రూపాయలను 20 మంది ఉన్నాయి కాబట్టి మనిషికి 1 రూపాయి మీకు రావాలని చెప్పి నేను అంటున్నా. ఆ 20 మంది చేసింది ఇంకో 20 మంది ఉన్నారు ఎస్టీలు ఇక మీ 20 మీరు తీసుకోండి, ఇంకో 30 మంది 50 మంది బీసీలు ఉన్నారు ఇక 50 మంది మీరు తీసుకోండి, ఇంకో మైనారిటీ 20% ఇక 20% మీరు తీసుకోండి. ఇవి అన్నీ తీసుకోకుండా మిగిలినాయి. ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి అగ్రవర్ణ సమాజం ఏదైతే మనం చెబుతున్నామో 15% అని చెప్పాలి, 15 రూపాయలే వాళ్ళకి పోవాలి, 15 రూపాయలు మాత్రమే వాళ్ళకి పోవాలి, 75-85 రూపాయలు కొత్త మన సమాజానికి రావాలి. కానీ ఇప్పుడే జరుగుతుందంటే 75 రూపాయలు వాదిస్తుంటారు, 15 రూపాయలు కాబట్టి అప్పుడు రిజర్వేషన్స్ ఎందుకు పెట్టబడ్డాయంటే ఎవరి జనాభా ఎంత ఉన్నారో ఎవరి సమాజానికి నిజంగా వర్కౌట్ అవుతారో అని చెప్పి రిజర్వేషన్లను పెట్టి అప్పుడు ఆయన ఉన్నదాకా కొనసాగించి వాటిని అమలుపరిచి వారు అవేగా చేస్తే వాటిని రాజ్యాంగ రూపంలో పొందుపరిచి ముద్ర కొద్ది వీళ్ళందరికీ కూడా హక్కులు ఖచ్చితంగా ఇచ్చి పెట్టాలని చెప్పినటువంటి వ్యక్తి మన సామారాజు. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా వీటిని మనం జనాలకు మన పిల్లలకు చదువుకున్న టీచర్లు ఈ ఎంతో మంది మనం చెప్తున్నటువంటి సమాజం పెరిగింది కాబట్టి చెప్తే వినాలే కనీసం మనం తెలుసు. నేను కూడా వినేవనుకో ఏం జరుగుతుంది ఎంత జరుగుతుంది మనకు అంతలే కాదు. కాబట్టి మనం దిశగా మనం ముందుకు పోదాం. మళ్ళీ కార్యక్రమం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇస్తాయాలు నాకు టైం ఇస్తే పన్నెండు గంటలు మాత్రమే చెప్పిన ఉన్నది అన్నా ఇదే మంది తీసుకునేది ఇదే 20-50 మంది పని ఎవ్రీ వీక్ మనం ఒక మీటింగ్ పెట్టుకున్నాం. దాన్ని నేను అసలు ఇంకొక సాధిస్తాను అలా అబ్బాయి కాబట్టి మన నాయకత్వం బలపడాలంటే మనం ఇట్లాంటి చరిత్రలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నమస్కారం చేయాలంటే ఈరోజు మన అర్బన్ నియోజకవర్గ లాల్ సింగ్ స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకొని ఇందులో మన వారి ఆధ్వర్యంలో కలిసి ఈరోజు ఈ సమాచారం చాలా సంతోషం. మన సావు మహారాజ్ గురించి నిజంగా నాకు చాలా తెలుసు కానీ నిజంగా తెలియదు, ఎందుకంటే నాకు తెలియదు కాకుండా చాలా మంది తెలుసుకోవచ్చు. సావు మహారాజ్ గురించి మన అంబేద్కర్ కన్నా ముందు సార్ ఉన్నారు కదా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి వీళ్ళు మధు వర్గాలు ఎంతపడిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్ ఉండాలని 1900 తన ప్రతిపాదించారంటే ఆ విషయాన్ని మనకు తెలియజేసేందుకు మన మేనేజర్ గారికి నిజంగా ధన్యవాదాలు. ఇలాంటి వాళ్ళు మన దాంట్లో ఉండడం నిజంగా మన అందరికీ అదృష్టం. అయితే ఈరోజు తను చెప్పిన విధంగా
మనం చాలా ఇంకా ముందు కావాలి, మన నాయకుల గురించి తెలుసుకోవాలి, మన త్యాగాల గురించి తెలుసుకోవాలి. వాళ్ళు ఏం చేశారు, ఎందుకు మనకు ఆ విషయాలు తెలుసుకోవాలో దాని గురించి ప్రత్యేకంగా మనం చాలా పూర్ణంగా క్లుప్తంగా వివరించినందుకు వారికి మరీ మరీ ధన్యవాదాలు. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఇంకా మనం వెంటబడే ఉన్నాం. ఇంత చేసినా కూడా ఇంత పెద్ద పెద్ద నాయకులు వారి జీవితాన్ని త్యాగం చేశారు. కొంతమంది అయితే అసలు అప్పట్లో ఏమీ లేదు, ఇప్పుడు అన్నీ ఉన్నాయి మనకు. అయితే వారే మనకు మార్గదర్శకులు. మనం వారి నడవడికలో వారి యొక్క అడుగుజాడల్లో నడిచి కొంతము పొందైనా మన జాతి కోసం మనం బాధపడాలని, మనం ఐక్యంగా ఉండాలని మన మహేందర్ అన్న గారు చెప్పాను. ఈ కలర్ జెండా ఇక్కడే కాదు, ప్రతి ఇంట్లో ప్రతి ఊరిలో మన దేశంలో ఈ జెండా యొక్క ప్రత్యేకత వస్తే ఖచ్చితంగా మన బతుకులు మారుతాయని చెప్పినందుకు ధన్యవాదాలు. అయితే ఈ మన నియోజకవర్గానికి మన లక్ష్మణన్న గారు మన ఇన్ఛార్జి ఉన్నందుకు సంతోషం. ఎందుకంటే వారు ఇన్ఛార్జ్ అయినప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలు చేశారు, ఎక్కువగా వస్తున్నారు. వారు నిజంగా ఒక్కొక్కరికి ఈసార్లు అయినా ఫోన్ చేసి చూపిస్తున్నారు. ఇందులో మీరు నిజంగా సంతోషం అనిపిస్తుంది. ఇంతమంది వచ్చేటంటే చాలా సంతోషం. మీకు ఏది పనులున్నా మన జాతి కోసం మన వాళ్ళ కోసం మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే ముందు ముందు కూడా మనం ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకొని మన నియోజకవర్గానికి ఈ మన ఏదైతే బిఎస్పి జెండా ఉందో ప్రతి గల్లీలోనూ ప్రతి ఇంట్లోనూ ఉండేటట్లు చూడాలి మన ప్రతి ఒక్కరి బాధ్యత. అయితే మన మహానుభావుడు కాంచీరామన్న గారు తన ముందుండి మన బిఎస్పి పార్టీని నడిపించి అక్కడ ఉత్తరప్రదేశ్ అంటే నిజంగా చాలా పెద్ద రాష్ట్రం అది. ఆ రాష్ట్రంలో బిఎస్పిని గెలిపించి వారు మాయావతీ మేడం గారిని 4 సార్లు ముఖ్యమంత్రి చేసినంటే దాని వెనుక మన వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో, మన పెద్దవాళ్ళని ఎంత కృషి ఉంటారో మనం తెలుసుకోగలం. కాబట్టి మనమందరం ఎంతలో పొందైనా మనం ఇప్పుడు మనం ఇప్పుడే మన దగ్గర అయితే ఇప్పుడే మొలకను రిజర్వ్ చేసుకొని అవి ఊరు పనులు మనం తింటే మంచిదే, కానీ మన పిల్లలను తింటారని ఉద్దేశంతో బిఎస్పి పార్టీ ముందు జరుగుతుంది. కాబట్టి మన పెద్దవాళ్ళకి మనం ఎంతో ఉండి సహసహకారం అందిస్తూ మనం మన కాంచీరామ్ గారి యొక్క ఆశయము అలాగే మాయావతి మేడం గారి ఆశీర్వాదంతో మన యొక్క ప్రవేశ ఆర్య ప్రవీణ్ కుమార్ గారి గురించి అందరికీ తెలుసు. తనను చాలా పెద్ద పొరుగులో ఉండి తన పోస్టులు కూడా 7 సంవత్సరాల సర్వీస్ ఉండగానే మన వాళ్ళ కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో అంత పెద్ద సర్వీస్ను వదిలిపెట్టి మన బిఎస్పీలో చేరి మన మాయావతి మేడం గారు డిక్లైన్ కూడా చేశారు. మన పార్టీకి వెళ్తే ముఖ్యమంత్రి ఎవరో కాదు, అదే ప్రవీణ్ కుమార్ గారే అవుతారని తన మన హైదరాబాద్ జరిగిన సమావేశంలో మీటింగ్లో డిక్లేర్ చేయడం జరిగింది. అయితే ఇక వేరే పార్టీలు వేరేగా ఎవరు తన వారు ముఖ్యమంత్రి అవుతారని ఎవరికి దమ్ము లేదు, కానీ మన పార్టీకి దమ్ము తెచ్చి అంత యొక్క గొప్ప నాయకులు ఉన్నారు. కాబట్టి అదే ముఖ్యమంత్రి అయితే మన అడుగు వర్గాలకి ఎంతో కొంత చేస్తారనే ఉద్దేశంతో తనని ముఖ్యమంత్రి కండిగా కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి వారు వారి ఆశయాలు వాళ్ళ యొక్క అనుభవాలలో మనం కూడా అందరం ప్రయాణించి మన ఈ అర్థ నియోజకవర్గానికి మన పార్టీ విస్తృతంగా మన పార్టీ బిఎస్పీ పార్టీ ఏదైతే ఉందో అది ప్రతి ఇంటిలో ప్రతి గల్లీలో మన యొక్క 50 డివిజన్లు ఉన్నాయి మన దగ్గర. ఇంకో 10 కలిసినాయి, 60 డివిజన్లు కార్పొరేషన్ నిజామాబాద్లో అందరికీ కార్పొరేషన్ వస్తుంది. ఇందులో 60 డివిజన్లు ఉన్నాయి, 60లో 10 ఏమో అవి కావాలి కలిసిన కార్పొరేట్ చేయాలి. ఇది 50 డివిజన్లు, 50 డివిజన్లు మనకు పెద్ద సమస్య కాదు, చాలా చిన్నది. ఒక్కొక్క డివిజన్కి ఒకరికొక ఇన్ఛార్జ్ అయ్యి ఆ డివిజన్లో ఉన్న ప్రతి ఒక్కరికి మన పార్టీ యొక్క
కార్యక్రమాలు మన పార్టీ యొక్క ఆశయాలు అసలు ఏంటి పార్టీ అంటే దీనికి చూడండి ఇంకా బీసీ అంటే మీరు అనుకుంటారు అని పడుగు వర్గాల కోసం అలాగే అలైన వర్గాల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం పార్టీ వాళ్ళ పనిచేస్తుంది అసలు మహేందర్ అన్న గారు ఉన్నారు అన్నారు వంద కోట్ల మీద అది అధిపతి ఉంటే మనం ఏం చేయగలం 1000 కోట్ల పైన ఉంటే ఏం చేయగలం 100 రూపాయల మీద ఉన్న ఏం చేయగలం అయితే మనవాడికి ఆ ఉండి మీద కూర్చుంటే అతను ఖచ్చితంగా మనవాళ్ళ కోసం చెప్తారని అని మంచి మంచిగా చెప్పినందుకు వారికి ఇప్పుడు అందరికీ ఈ జయగుడు తెలియజేస్తూ మన సావు మహారాజ్ గారి గురించి చెప్పినందుకు వారికి కూడా ధన్యవాదాలు చెప్తారు. మన బీజేపీ పార్టీ మన నిజాంగిన విశ్వాసాన్ని మనం ఇంత మనం నిలవకపోతే కొన్ని బాగుంటుంది మనకు సాధ్యం. ఎందుకంటే మన పక్కనే నాగుమ్మ కడుగులు ఎప్పుడు దర్శనం తెలియదు. ఇప్పటికైనా మనము అలా బారసలే పోతున్నాం. 75 ఏళ్ళ సతి అలా బారసలే అని చెప్పినట్టు అయ్యా ఈ పని చేయి అయ్యా ఈ పని చేయి అనుకుంటా మన ఆడి బిడ్డలకు పోస్టు లేదు మన మగ పిల్లలకు పోస్టు లేదు ఏడాది హోటల్ చేస్తాం కూడా అనుకుంటుంది ఏదో ఏదో రకాల జీతం అంటే ఏదేదో చేస్తుంది కానీ గవర్నమెంట్ ఏదైనా కానీ ఎస్సీ బీసీ మైనార్టీ ప్రభులకు జాబితా ఎక్కువ ఎందుకంటే మనకి అవకాశం ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లో ఏదైతే త్యాగం చేసి వచ్చిందో కానీ మనకు ఒక రెస్పెక్ట్ ఎందుకంటే అంత త్యాగం చేసి అయినా జీవితాన్ని మొత్తం ఇలా నడుపుతుందంటే మనకు కూడా ఆలోచన రావాల్సిందిగా. ఎందుకంటే మనం మన భవిష్యత్తు గురించి మహిళలు ఏది అన్నారు కాదు కోట్ల మీద ఆస్తి మీద ఆయన వస్తున్నాడు మనకు ఒక రూపాయలు తీయడం లేదు మన ఎందుకు అడగద్దు మనం ఓటించి అలా గెలిపించి అలాగ బలవంతం చేసి మన ద్వారా ఆదర్యం చేస్తూ 75 ఏళ్ళ సేది అలా పరపాలన్న అలా జీవితాలు అలా కుటుంబాలు అందరు వేసిన జీవితం కట్టుకుని మనము చెట్ల కింద ఉషల కింద మనం ఉన్నటువంటి ఇల్లు లేదు చేద్దామంటే జాబులు లేవు ఎప్పటికైనా మనం వాళ్ళకి బానిసలే ఉన్నాం. నా యొక్క కోరిక ఎందుకంటే మనం గవర్నమెంట్ ఈ పరిపాలన చేయడానికి మనం అవకాశం ఇచ్చిండు ఎందుకంటే మనం ఎప్పటికైనా ఒకటి కావాలని నా యొక్క కోరిక ప్రతి విజయ ప్రతి మన మన రిలేషన్గా కానీ వీళ్ళ ఏ ఎవరైనా కానీ మన రిలేషన్గా ఎందరున్నా కానీ అలా మనం చెప్పాలా అలా తెలియాలి. 500కు 1000 రూపాయలకు 2000కు భావానికి లోన్ ఇప్పిస్తా నీకు బల్లలో ఇప్పిస్తా బోలలో ఇప్పిస్తాను అలా మైండ్ మొత్తం డివైడ్ చేసి ఈ ఓటర్ని మొత్తం తీసుకుంటు తీసుకొని వాళ్ళే రాజ్యం చేస్తుంది వాళ్ళే రాజకీయం చేస్తుంది ప్రతి విలేజ్ సర్పంచ్గా కూడా ఆయన ఏది ఏదైతే మొత్తం మైండ్ డివైడ్ చేస్తుండ్రో అది పోయి మీరు విలేజ్ చూస్తే మీరు కూడా ఆలోచన వస్తుంది. ఏం చేస్తుండే సర్పంచ్ తెలుసుకుంటుంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ వీళ్ళందరూ ప్రతి విలేజ్లో సర్పంచ్ ఏం చేసుకుంటుంది ఏం చేయాలి మంచి మంచి లోన్ ఇప్పించి మొత్తం అలా మనం చేస్తుంది అలా మొత్తం మైండ్ డివైడ్ చేస్తుంది. దయచేసి మీరు కూడా మనం ఇప్పుడు అవకాశం భగవంతుడు ఇచ్చాడు కాబట్టి మనం ఈ పార్టీని బలవంతం చేయాలా మనం అర్ధరాత్రికైనా కానీ మన క్యాండిడేట్కి మన బహుజన సమాజ పార్టీకి ఏ కాస్ట్కైనా కానీ అన్యాయం జరిగితే మనం కూడా అర్ధరాత్రికి వెళ్ళి ఆయన సపోర్ట్ చేసి అది మనం పని చేయాలని నా యొక్క కోరిక. ఎందుకంటే అర్బన్గా లక్ష్మణ చేసినట్టు కష్టం ఈ అర్బన్ నిజామాబాద్ అర్బన్ ఎవరు చేసే అవకాశం లేదు చేస్తలేదు కూడా చేసినందుకు కూడా ఆయన కూడా ఎందుకంటే అదే లక్ష్మణ మాట్లాడే కూడా విపక్షలు ఉండాలా ప్రతి దానికి లక్ష్మణ చూసిన నేను మాట్లాడే చూసిన ఆయన ఎంతోమందికి ఏం చేసినది మాకు చెప్పలేదు కానీ చెప్పిన చేసిన పనులకి లక్ష్మణ చేసింది ఇప్పటికీ వాటి గురించి ఆయన త్యాగం చేయకుండా అడిగినారు ఎంతోమంది ఆయన వ్యతిరేకంగా చేసేది కానీ ఆయన వాళ్ళ కూడా ఎదురు మాట మాట్లాడాడు మంచితనంతో మాట్లాడాడు కానీ ఆయన ఉద్దేశంలో పార్టీని బలవంతం చేయాలని ఆయన ఇవన్నీ బాధలు పడుతుంది అందరికీ అందరికీ అవకాశం ఇచ్చినందుకు నా యొక్క మాట చెప్పడానికి మీరు కూడా దయచేసి మీ కుటుంబాలకు మీ రిలేషన్లకు మీ దోస్తులకు మీ ఫ్రెండ్ సర్కిల్ అందరికీ చెప్పండి. ఎందుకండి సార్ మనం బహుజన సమాజ పార్టీ సీటు రావాలని మా యొక్క కోరిక. మనం ఎప్పటికే బానిసలే ఉందాం మనం కూడా అలా 4% ఉన్నాం 75 50% ఉన్నాం అందరం మనం రాజకీయం లేదమ్మా చేస్తాం కంపల్సరీ మనం ఒకటి కావాలా ఎప్పటికా లొంగి ఉన్నాం మనం ఎప్పటికా మనం ఇదే దారి నడతామా ఇంకో ముందు నడుస్తున్నాయి వాళ్ళు వేసిన నడుస్తూ మన ముందుగా నడుస్తూ మనం ఎప్పటికా మంచిగా ఉందాం ఎప్పటికా మనసులే ఉందాం కానీ నా యొక్క కోరిక మీరు అందరూ దయచేసి
మీ నిదేశనాలు మీ పేరు దగ్గర ఏ ఏ ఊరిలో ఉన్నా కానీ మీ నిదేశనాలు చెప్పండి. బహుజన సమాజానికి ఓటేయాలని చెప్పి మీకు అవకాశం ఇచ్చారు. బహుజన సమాజ్ పార్టీ ద్వారా జైవి ఈరోజు ఛత్రపతి సాహు మహారాజ్ గారి 141వ జయంతోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. అసలు ఈ ఛత్రపతి సాహు మహారాజ్ గారు ఎవరనేది ఇప్పుడు మా మహేందర్ గారు కులంకుశంగా చెప్పడం జరిగింది. అయితే కులంకుశంగా చెప్పడంలో ఏదైతే ఉన్నదో మనందరికీ అర్థమయ్యే పరిస్థితి ఉంది. ఛత్రపతి సాహు మహారాజ్ గారు ఛత్రపతి శివాజీ గారి మన్మధుడు. తను రాజ్యస్థాపన చేయడానికి అక్కడ ఉన్నటువంటి ఆనవాయిద ప్రకారంగా బ్రాహ్మ సమాజం ఆయనకు స్నానం చేయించి పట్టాభిషేకం చేయించాల్సిన అవసరం ఉండేది. అదే ఆనవాయితీ అని చెప్పేసి బ్రాహ్మణులందరినీ పిలిస్తే బ్రాహ్మణులందరూ కలిసి వీరేగింపు గూరేగింపుగా ఛత్రపతి సాహు మహారాజ్ గారిని ఒక చెరువు దగ్గరికి తీసుకుపోయి ఆ చెరువులో స్నానం చేయించిన తర్వాత బయటకు వచ్చి బయటకు రాకముందే ఈ బ్రాహ్మణులందరూ కలిసి కూడా ఆయన స్నానం చేయించినప్పుడు చెరువులో ఉన్నారు. అంటే మహారాజు ఏమంటారు అంటే మీరందరూ ఎందుకు రాలేరు అని చెప్పేసి అంటే నీవు అంతరానోడివి కాబట్టి నీవు శూద్రజాతికి సంబంధించిన వ్యక్తి కాబట్టి నీతో గిట్ట మేము నీళ్ళలో ఉన్నట్లయితే మేము మైలబడిపోయే అవకాశం ఉంది కాబట్టి నువ్వు స్నానం చేసి వచ్చిన తర్వాత మంత్రాలు అందిన తర్వాత నువ్వు పట్టాభిషేకం చేరుతుంది అని చెప్పేసి అంటారు. అప్పటాక బాగుంది. బయటకు వచ్చిన తర్వాత తనకు బొట్టు పెట్టాలి, తనకు బొట్టు పెట్టాలి. తిలకం దిద్దిన తర్వాత ఊరు ఇంకొకరు పట్టాభిషేకం చేస్తారు. అయితే ఈ బ్రాహ్మణ విశ్వాలు ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసిన అంతరానుడు కాబట్టి చేతులు బొట్టు పెట్టక ఎడమ కాలి బొట్టనే పేరుతో ఆయన నుదుడు మీద తిలకం దిద్దినప్పుడు తనేమనుకుంటాడంటే ఈ అసలైనటువంటి చీడ పురుగులు భారతదేశానికి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం బ్రాహ్మణ సమాజం. ఈ బ్రాహ్మణ సమాజాన్ని ఖచ్చితంగా సర్వనాశనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఛత్రపతి సాహు మహారాజ్ గారు ఆ రోజు డిసైడ్. ఒక మనిషికి మనిషికి విలువనియ్య సమాజం, ఒక మనిషికి మనిషికి దగ్గరయ్య సమాజం, ఒక రాజైనటువంటి నన్ను అవమానపరిచారు కాబట్టి ఈ బ్రాహ్మణ బ్రాహ్మణాధిపత్యం అంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి తను అనుకొని ఒక వారం రోజులలో ఒక గైడ్ అనే వ్యక్తి ఒక షెడ్యూల్ కాస్ట్కి సంబంధించిన వ్యక్తిని తీసుకుపోయి ఒక హోటల్ పెట్టారు. అప్పటికి షెడ్యూల్ కాస్ట్ అనే వ్యక్తులు మూతికి ముంత ముఖం కుమర్చి మెడలో గంట మెడలో సింపుడు ఎంత సింపుడున్న సమాజం నుంచి అప్పుడే బయటపడి ఊరులో అవుతారా కొంత గుడిసేసుకొని పట్టుకున్న కాలంలో ఒక గైడ్ అనే వ్యక్తిని తీసుకొచ్చి ఒక హోటల్లో హోటల్ పెట్టి ప్రతిరోజు ఈ రాజు ప్లస్ సైన్యం అందరు కలిసి ఆ హోటల్లో చేరాగితే తేడంకు రాదని చెప్పేసి కూడా ఈ మీద దుద్రపడడం జరిగింది. ఆ రకంగా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా సతీసాగమనం భర్తలకు పోయినట్లయితే భార్య కాల్ చేసే విధానాన్ని వ్యతిరేకించిండు. అదే రకంగా విద్యలో రిజర్వేషన్ సహకరించు, మహిళలకు చదువులు అభ్యసించుడు. అదే రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంత చదువు చదవడానికి అప్పట్లో 25 రూపాయలు నెలకు ఇచ్చి లండన్లో జరిగినటువంటి మహానీయుడు మహోన్నతమైన వ్యక్తి ఛత్రపతి సాహు మహారాజ్ గారు. ఒకవేళ 25 రూపాయలకి ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఛత్రపతి సాహు మహారాజ్ గారికి ఇంకా సహాయం చెయ్యకపోతే మనమందరం కలిసి ఈ రోజు ఇక్కడ ఉండే వ్యక్తులం కా బానిసలమ్మై అగ్రవర్ణాల చేతులు బ్రాహ్మణాధిపత్యం చేతులు మనమందరం కలిసి ఈ రోజు కుక్క కన్నా ఈనంగా పందుల కన్నా ఈనంగా బతికే సమాజం. ఒకవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆయన సహాయం చేయకపోతే ఆ సహాయాన్ని తీసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో తిరిగి తన సమాజానికి చెల్లించాలని రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు కల్పించిన సందర్భం. ఒకవేళ ఆయన దగ్గర 20 రూపాయలు బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకోకపోతే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, రిజర్వేషన్లు కావచ్చు, చదువు కావచ్చు, పింఛన్లు కావచ్చు, ఓటు కావచ్చు, ఏదేమైనా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిపాదించి ప్రసాదించినటువంటి ఏదైతే ప్రయోగం ఉందో అది ఛత్రపతి సాహు మహారాజ్ గారి దగ్గర నుంచి వచ్చిందని చెప్పేసి మనం గుర్తుంచుకోక తప్పదు. మిత్రులారా, మనమందరం కలిసి ఛత్రపతి సాహు మహారాజ్ గారి గురించి వింటున్నాం, ఒక బీజీ సమాజం గురించి సంబంధించిన నాయకుడు మహాత్మా జ్యోతిబా ఫూలే గురించి మాట్లాడుతున్నాం, సాహు మహారాజ్ గురించి మాట్లాడుతున్నాం, పెరియార్ నాయకుల గురించి మాట్లాడుతున్నాం, బాబాసాహెబ్ గురించి మాట్లాడుతున్నాం, కాంతిరంగ గురించి మాట్లాడుతున్నాం. కానీ మన గురించి మనం ఆలోచన చేయట్లేదు, మన గురించి మనం ఆలోచన చేయట్లేదు. ఎందుకు ఆలోచన చేయట్లేదంటే
మనం బానిసలమని చెప్పేసి మానసికంగా బానిసలం ఉన్నామని చెప్పేసి అనే కూడా దీని నుంచి బయటపడడం కోసం సిద్ధంగా లేదు. ఎందుకు అంటే భారతదేశంలో గాంధీ రాజ్యాన్ని మరి సోనియమ్మ రాజ్యాన్ని తీసుకురావడం కోసం రాహుల్ ప్రయాణం చేస్తుండ్రు, కమల రాజ్యం తీసుకురావడం కోసం లోకేష్ ప్రయత్నం చేస్తుండ్రు, యథాతథంగా వైఎస్ రాజశేఖర రెడ్డి రాజ్యం తీసుకురావడానికి కోసం జగన్ ప్రయత్నం చేస్తుంది, శర్మిల ప్రయత్నం చేస్తుంది. అదే రకంగా రెడ్ల రాజ్యం ఇక్కడ కూలిపోయింది కాబట్టి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తుండ్రు. మనం మాత్రం ఏమంటున్నామండి, అన్ని అదే రకంగా మోడీ ప్రభుత్వాన్ని హైందవాదం హిందూవాదాన్ని సంపూర్ణంగా నిర్మాణం చేసి భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వీళ్ళని బానిసలు చేయాలని చెప్పేసి షెడ్యూల్ క్యాస్ట్కు సంబంధించిన వ్యక్తులు అనాథాలు చేయాలా, వ్యాపారి క్యాస్ట్కు సంబంధించిన వ్యక్తులు అనాథాలు చేయాలా, ముస్లింకి సంబంధించిన వ్యక్తులు అనాథాలు చేయాల. భారతదేశంలో భారత రాజ్యాంగం ఉండకూడదు, మనధర్మ శాస్త్రం ఉండాలా, సతి సహాన గమనం ఉండాలా, మాలమాదిగలకు మూర్తికి ముంటా ముఖకు మంచి మెడల గంట మెడల పుట్టి ఎలుక శ్రీకుడున్న సమాజమే బతకాలా, ముస్లింలు భారతదేశం నుంచి ఎలా కొట్టాలా, కృష్ణుని తీల్చేయాలా, కృష్ణుని కాల్చేసేయాలా, బీసీలను బానిసగా ఉంచి వాళ్ళకు సంకెళ్ళించి మా దగ్గరనే పని చేయించుకుంటూ ఉండాలని చెప్పేసి అగ్రవర్ణాలు పథకం పన్నంగా పడితే మనం మాత్రం నీరట్టకుంటున్నాం. మనకు సిగ్గు శరం శరం ఉండాలి, మనందరికీ కొద్దిగా ఆలోచన చేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ మన సమాజానికి అడగకుండానే రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది, మన సమాజానికి అడగకుండానే దాని రాజ్యాధికారం కోసం సీటు కోసం ఓటు కొట్టివ్వడం జరిగింది. బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని కాంతిశరణ్ గారు ప్రయోగం చేసి ఓటమారా రాస్తుమారా నహించలేగా నహించలేగా అని చెప్పేసి కాంతిశరణ్ గారు ప్రయోగం చేసి బటాలను అమ్ముకునే వ్యక్తులను, కూరగాయలు అమ్ముకునే వ్యక్తులను, పళ్ళను అమ్ముకునే వ్యక్తులను, అదే రకంగా ఊడ్చే వ్యక్తులను, వ్యవసాయ కూలీలను, వీళ్ళని ఎమ్మెల్యేలను మంత్రులను ఎంపీలను చేస్తే మనం మాత్రం ఎలాంటి సంబంధం లేకుండా పట్టుకొని 500 రూపాయలు తీసుకుంటున్నాం. మన జాతి కొరకు అమ్ముడుపోతున్నారు, మన జాతి బిర్యానీ అమ్ముడుపోతున్నారు. కానీ మన జాతి వస్తుంది తప్పు కాదు, వారు మానసిక దారిద్రంలో ఉన్నారు. కానీ మనమందరం చైతన్యవంతమైన మన సమాజాన్ని ఎప్పుడు తయారు చేద్దాం, మనమందరం కలిసి రెండు రాజ్యం కావడం కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేసినట్టుగా, సోనియా గాంధీ రాజ్యం కోసం రాహుల్ ప్రయత్నం చేసినట్టుగా, అదే రకంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏదాకంగా ఉంచడం కోసం మనవాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగా, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాన్ని తీసుకురావడం కోసం ఆయన ప్రవీణ్ కుమార్ గారు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణంలో ప్రయాణం చేయడానికి మనమందరం సిద్ధంగా అవసరం అవసరం ఉంది. మనమందరం కలిసి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రాజ్యాన్ని తీసుకురావడం కోసం మనమందరం కలిసి మమేకం కావాల్సిన అవసరం ఉంది. మనమందరం కలిసి ఆలోచన చేద్దాం. బీసీ భారత డిసెంబర్ సందర్భంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు మానవీయ కోరముకు దూరంగా ఉండి మనుషులుగా కానట్లే ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళు నిత్యం ఒక స్త్రీ గురుడు నొప్పులతో బాధపడుతున్నటువంటి బాధను ఎంత అనుభవిస్తుందో జీవిత కాలంలో మన సమాజం అంత అదే పరిస్థితి గమనిస్తుంది. తినడానికి సరిగ్గా తిండుండదు, కట్టుకోవడానికి సరిగ్గా పట్టుండదు, ఆరోగ్యకరమైనట్లయితే హాస్పిటల్కి పోవడానికి కోసం డబ్బులు ఉండవు. ఎవరైనా చుట్టం సమయ సందర్భం లేకుండా వస్తే కనీసం మనం మంచి భోజనం పెట్టడం కోసం సిద్ధంగా ఉన్నాము. ఇదంతా బాధలు కేవలం రాజ్యాధికారం మనకు లేకపోవడమే దీనికి అతనికి ప్రధాన కారణం. ఈ రాజ్యాధికారాన్ని మాత్రం వాళ్ళకి అమ్మజెప్పి మనం మాత్రము ఇచ్చాశక్తిలో ఉంటే మాత్రం ఈ ఇంకా ఎన్నడూ కూడా ఈ మార్పు వచ్చే అవకాశం లేదు. కాబట్టి మనమందరం కలిసి రాజ్యాధికారం కోసం స్థాపన కోసం ప్రయత్నం చేద్దామని చెప్పేసి మీ అందరికీ అభిప్రాయం. ఎందుకు అంటే అత్యతరాల కోసం మనం కష్టపడాల్సిన అవసరం ఉంది, బాబాసాహెబ్ రాజ్యం కోసం కష్టపడాల్సిన అవసరం ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 2,83,000 ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసి బహుజన సమాజ్ పార్టీని నిర్మాణం చేసి బహుజన రాజ్యాధికారం తీసుకురావడం కోసం ప్రయత్నం చేసి త్యాగం చేసి బయటకు వచ్చింది. మనం కేవలం 100 రూపాయలు త్యాగం చేయడానికి సిద్ధంగా లేవు, 1,000 రూపాయలు సిద్ధం చేయడానికి సిద్ధంగా లేవు, 10,000 రూపాయలు త్యాగం చేయడానికి సిద్ధంగా లేదు. దాని తన జీవితాన్ని త్యాగం చేసి బయటకు వచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. కాబట్టి మనం ఆయన క్రోవలు నడిచి ఇక్కడ బహుజనవాదాన్ని బలంగా చేసి ముందుకు తీసుకుపోయి ఛత్రపతి సావు మహారాజు గారి జయంతోత్సవ సందర్భంగా మనమందరం కలిసి ముందుకు పోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నాము. కాబట్టి మన త్వరలో స్వతంత్ర భారతంలో బహుజనులు పరాధి ఎందుకని దాని మీద
ఇంటింటికి బహుజన సమాజ్ పార్టీ అనే ఉంటుంది. స్వతంత్రము స్వతంత్ర భారతంలో బహుజనులు పరాధీనులు ఎందుకనే అంశాన్ని కార్యశీల అంశాలు తీసుకున్న గతంలో మనం కూడా అదే విషయాన్ని తీసుకుని స్వతంత్ర భారతంలో బహుజనులు పరాధీనులు ఎందుకు ఇంటింటి గడప గడప బహుజన సమాజ్ పార్టీ అనే కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. కాబట్టి మనం అందరం కలిసి మళ్ళీ కూర్చుంటే ఒకసారి ముందడికి పోదాం. అదే రకంగా ఇప్పుడు సౌహృదంగా అందరి సపన్నతో నేను స్వాగతం పలుకుతాను. తిను